తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ కొత్త సర్కార్ ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఆ తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రజా దర్బార్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ వాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని జ్యోతి బాపులే ప్రజా భవన్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజల నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజా దర్బార్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. నేరుగా వారి సమస్యలు విని పరిష్కారానికి కృషి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజా దర్బార్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ కొత్త సర్కార్ ఫోకస్ చేస్తోంది. ముఖ్యమంత్రిగా 6 గ్యారెంటీల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఆ తర్వాత ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం ప్రజా దర్బార్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలో ఇవాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని జ్యోతి బాపులే ప్రజా భవన్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. దీంట్లో డిప్యూటీ సీఎం భట్టి కూడా పాల్గొనబోతున్నారు. నేరుగా అర్జీలు స్వీకరించబోతున్నారు. రైట్, ప్రజెంట్ ప్రజా భవన్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితిని మనం తెలియజేయడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ సునీల్. మనం చూసిన ఏదంటే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నిన్న ప్రమాణ స్వీకారం రోజే 6 గ్యారెంటీలపై తొలి సంతకం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనుకున్న దాని ప్రకారం ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తున్నారు. ఎంతమంది అక్కడ చేరుకున్నారు, ఆ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి బాపులే ప్రజాభవన్లో కాసేపట్లో ప్రజా దర్బార్ ప్రారంభం కాబోతుంది. నిన్న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. అనుకున్నట్టుగానే మరి కాసేపట్లో ప్రజా దర్బార్ ప్రారంభం కాబోతుంది. ఈ ప్రజా దర్బార్కి వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వినతులు సీఎంకి వినిపించేందుకైతే చాలామంది వస్తున్నారు. మనం చూడవచ్చు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. గతంలో ఇటువంటి పరిస్థితి అయితే ఉండేది కాదు. ఇక్కడ పెద్ద బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోన్కి అనుమతించని పరిస్థితి అయితే ఉండేది. కానీ రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ బ్యారికేడ్స్ను తొలగించాలని చెప్పేసి ఆదేశించారు. హుటాహుటిన అధికారులు నిన్న ఇక్కడ గతం నుంచి ఉంటున్నటువంటి బ్యారికేడ్లను తొలగించారు. ప్రజల వినతుల కోసం వచ్చేందుకైతే వాళ్ళని లోన్కి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరూ అయితే మనం ఇక్కడ చూడవచ్చు, పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు లోపలికి వెళ్ళి ఇక్కడ గతంలో సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉండేది, అక్కడ వాళ్ళని చెక్ చేసిన తర్వాత ప్రగతి భవన్లోకి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూడవచ్చు. మనం చూడవచ్చు అక్కడ ప్రజాభవన్లో ఇప్పటికే పెద్ద ఎత్తున చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అక్కడి వరకు ఇప్పటివరకు అయితే మీడియానైతే చేయలేదు. ఎవరైతే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారో వాళ్ళని ప్రజాభవన్లోకి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో సామాన్యులకు ఈ ప్రజా అంటే గతంలో ప్రగతి భవన్గా నామకరణం చేశారు. ఇప్పుడు ప్రజా జ్యోతి బాపులే ప్రజాభవన్గా రేవంత్ రెడ్డి పేరు మార్చారు. ప్రస్తుతం ప్రజాభవన్లోకి ప్రస్తుతం ఆ దృశ్యాలను అయితే ఇక్కడ మనం చూడవచ్చు. పదేళ్ల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ప్రజా భవన్లోకి వస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలైతే చెప్తున్నారు. ఇక మీరు ఆల్రెడీ ప్రజా భవన్ దగ్గర ఉన్నారు కాబట్టి చూస్తున్నాం విజువల్స్ లో చాలా మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు వారి సమస్యలు తెలియజేయడానికి. ప్రజల ఒపీనియన్ ఏంటి? ఆఫ్టర్ లాంగ్ టైం డైరెక్ట్ గా వెళ్ళి వారి సమస్యలు తెలియజేయబోతున్నారు ముఖ్యమంత్రితో, డిప్యూటీ సీఎంతో, సీఎంతో. సో వారి అభిప్రాయం ఎట్లా ఉంది? వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేయగలరా? ప్రస్తుతానికి మనం ఇక్కడైతే పోలీసులు మీడియాకి సంబంధించి కావచ్చు, అటు వచ్చే వాళ్ళకి సంబంధించి సపరేట్ రూట్ ఉంది. మీడియాకి కూడా బారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడించే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కానీ ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఒక మార్గంగా వాళ్ళందరికీ క్యూబ్ పద్ధతిలో వాళ్ళనైతే పంపిస్తున్నారు. గతంలో ఈ బ్యారికేడ్స్ నుంచి లోపలికి ఎంట్రీ కాగానే వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత సీఎంలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ దీన్ని క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించారు. ఆ క్యాంప్ ఆఫీస్లో వాళ్ళని సెక్యూరిటీ అక్కడ సిబ్బంది అక్కడ వాళ్ళని తనిఖీ చేసిన తర్వాత ప్రజాభవన్లోకి అనుమతిస్తున్నారు. ఈరోజు ఎప్పటి వరకు అంటే వచ్చిన వాళ్ళ అందరి నుంచి స్వయంగా సీఎం దరఖాస్తులు స్వీకరిస్తారా అనేది అయితే చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అదేవిధంగా సీఎం, డిప్యూటీ సీఎం కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది కదా. సో అక్కడ చేరుకున్నారా? స్టార్ట్ అయిందా? మరి కాసేపట్లోనే ఈ ప్రజా దర్బార్ ప్రారంభం కాబోతుంది. 10:30 గంటలకు స్టార్ట్ అవ్వనుంది. సీఎంతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులందరూ కూడా ఈ ప్రజా దర్బార్లో పాల్గొనబోతున్నారు. రాత్రి ఇదే విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఒక సీఎంఏ ప్రజా దర్బార్లో పాల్గొంటారా లేకపోతే ఇంకెవరు పాల్గొంటారన్న ప్రశ్నకు సీఎంతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులందరూ కూడా ఈరోజు దర్బార్కి అయితే రాబోతున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక మంత్రులు ఎవరెవరు వస్తారనేది చూడాలి. మంత్రులతో పాటు వివిధ శాఖల అధికారులందరూ కూడా అక్కడ ఈ దర్బార్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళ సమస్యలపై చెప్పినప్పుడు వాటికి సంబంధించి ఇమీడియట్లీ అధికారులకు పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సీఎస్తో పాటు వివిధ శాఖల హెడ్స్ అందరూ కూడా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడికైతే ఇంకా చాలామంది అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఈరోజు సీఎం ఈ ప్రజా దర్బార్ తర్వాత ఎలక్ట్రిసిటీపై ఆయన కూడా ఆయన రివ్యూ చేయబోతున్నారు. ఈ 2014 నుంచి డిసెంబర్ అంటే 7వ తేదీ వరకు రాష్ట్రంలో విద్యుత్కు సంబంధించి ఎంత అంటే వినియోగం ఎంత జరిగింది, దానిపై ఎంత ఖర్చు చేశారు, పూర్తి స్థాయిలో వివరాలతో రావాలని చెప్పేసి కూడా నిన్న కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించిన నేపథ్యంలో ఈరోజు సమీక్ష కూడా చాలా హాట్గా జరగబోతుందనే చెప్పాలి. ఇక ట్రాన్స్కో అదేవిధంగా జెన్కో సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించవద్దని చెప్పేసి కూడా సీఎం అధికారులకు చెప్పడం జరిగింది. ఆయన్ని కూడా ఈ సమీక్ష సమావేశానికి రావాలని చెప్పేసి రమ్మని చెప్పేసి అధికారులకైతే చెప్పడం జరిగింది. ఇక ఈరోజు కూడా అంటే నిన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు 4-4:30 సమయంలో ఆయన సెక్రటరీకి వచ్చారు. రాత్రి 9:30-10 గంటల వరకు కూడా సెక్రటరీలో ఉన్నారు. ఈరోజు ఆయన జ్యోతి బాపులే ప్రజాభవన్లో ఉన్నారు. ప్రస్తుతం ఇటు ప్రజల నుంచి ఆయన దరఖాస్తులు తీసుకోబోతున్నారు. ఆ తర్వాత రివ్యూ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఉండబోతుంది. ఈరోజు కూడా ఇంకా కాసేపట్లో ఏమేమి కార్యక్రమాలలో సీఎం పాల్గొనబోతున్నారు అనేది తెలిసే అవకాశం ఉంది. రేపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీల్లో ఒక హామీని రేపటి నుంచి అమలు చేయబోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు. సీఎస్ ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పేసి కూడా రాత్రి మంత్రులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమాకి సంబంధించి కూడా రేపటి నుంచి పూర్తి స్థాయిలో అమలు కాబోతుందనే చెప్పాలి. ఇక మిగతా హామీలకు సంబంధించి ఒక్కొక్కటిగా తాము అమలు చేస్తాం, పూర్తి స్థాయిగా రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది తాము వివరాలు తీసుకున్న తర్వాత మిగతా హామీలు నెరవేర్స్తామని చెప్పేసి రాత్రి మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ ఏంటి, అసలు రాష్ట్ర ఫైనాన్స్ స్థితిగతులు ఏంటి, పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రం అధికారులను నుంచి కోరడం జరిగింది. ఆ తర్వాత అధికారులు శ్వేతపత్రం ఇచ్చిన తర్వాత మిగతా అన్ని అంశాలపై ఆరు గ్యారెంటీ హామీలపై చర్యలు అమలుపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ప్రమాణ స్వీకారం రేపు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. రేపు అంతకంటే ముందు ప్రొటెం స్పీకర్ని ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్ ఎన్నుకునే ముందు అసెంబ్లీలో ఎవరు ఎక్కువగా సీనియారిటీ ఉన్నారు ఎమ్మెల్యేని ప్రొటెం స్పీకర్గా గవర్నర్ ప్రకటిస్తారా వాళ్ళు, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి అయితే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పాలి. ఆశ.